వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు లక్కీ. విశాఖ జిల్లా నర్సీపట్నం బొచ్చింపేట గ్రామంలో నవతరం గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్మించిన మన్యం వీరుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని జూలై 4న ప్రారంభ కార్యక్రమమునకు విచ్చేయుచున్న అతిరథ మహాశయులు శ్రీ జేడి లక్ష్మీనారాయణ, శ్రీ తుహిన్ సిన్హా, పడాల వీరభద్రరావు, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగును. నా పేరు అనిమిరెడ్డి రమణ. విశాఖపట్నం జిల్లా రోలుగుండ మండలం బుచ్చింపేట గ్రామ పంచాయతీకి సంబంధించి నవతరం గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కార్యకలాపాలు కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా తేదీ 4/7/2021 అనగా ఆదివారం ఉదయం 9 గంటలకు మన మన్యం వీరుడు స్వతంత్ర సమరయోధుడు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి ఉత్సవాలు నవతరం గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ మధ్యకాలంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం రేపు 9 గంటలకి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్య అతిథులుగా జేడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మన నర్సీపట్నం ఏఎస్పీ గారు, అదేవిధంగా జాతీయ అల్లూరి యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు గారు విచ్చేస్తున్నారు. కావున ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్దలు, ఇతరులు అందరూ కూడా విచ్చేసి ఆ పెద్దల యొక్క సందేశాన్ని అందిపుచ్చుకోవడంలో మీయంతు సహకారం అందిస్తారని కోరుచున్నాం. అదేవిధంగా వచ్చేటప్పుడు అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ ఎంత ఆరోగ్యంగా వచ్చారో అంత ఆరోగ్యంగా కూడా మీరు ఇంటికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. రేపు ఉదయం జరగబోయే ఈ అల్లూరి జయంతి ఉత్సవాలు సంబంధించి అధిక సంఖ్యలో అందరూ కూడా హాజరయ్యి మన కార్యక్రమంగా అందరూ భావించి దీనిలో అందరూ కూడా కలవట్లు వేసి వాకింగ్ ట్రాక్ తయారు చేసాం, రోడ్డు మట్టి రోడ్డు రెడీ చేసాం. ఈ సమస్యల్లో భాగంగా ఇంకొకటి, మా ఊరికే కాదు ప్రతి ఊరికి కూడా దండోర అనేది అలవాటు, దాన్ని మార్చాలి. దండోరే కాకుండా మినీమైక్స్ ఏర్పాటు చేద్దామని ఊరంతా మినీమైక్స్ ఏర్పాటు చేసాం. మినీమైక్స్ ఏర్పాటు చేస్తే ఇంచుమించుగా 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మినీమైక్స్ ఒక 30 మైకులు ఊరు మొత్తం ఇన్స్టాల్ చేసి ఊరి మధ్యలో ఉన్న రామాలయం దగ్గర సిస్టమ్ పెట్టి ఏ విషయమైనా సరే ఎవరైనా వెళ్ళి మౌతిలో చెప్తే ఊరంతా వినిపిస్తుంది. ఆ సౌకర్యం ఒకటి తెచ్చిపెట్టాం ఊరికి. తర్వాత మా ఊరికి పశువుల హాస్పిటల్ ఉంది, కానీ గవర్నమెంట్ బిల్డింగ్ లేదు. పంచాయతీ తాలూకు ఏదైనా పాత బిల్డింగ్ ఉంటే దాంట్లో నడిపేవారు. ఈ సంవత్సర కాలంగా అది కూడా లేకపోవడం వలన సొంతంగా బిల్డింగ్ కట్టి తాత్కాలిక భవనం నిర్మించి దాంట్లో పశువుల హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వాతంత్ర సమరయోధులు మనకి చాలామంది ఉన్నారు, దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన వాళ్ళు, ప్రాణాలు అర్పించి వాళ్ళ విగ్రహాలు పెట్టాలి అని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా తొలిగా మన అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టడం జరిగింది. దాన్ని ఈ మధ్య 125వ జయంతికి ఓపెనింగ్ కూడా ఉంది, అతిథులు వస్తున్నారు. ఇంకా అంచెలంచెలుగా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఒక్కొక్కటిగా పెడతాం. ఇంకా ఊర్లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి తీర్చాల్సినవి, ఇవన్నీ కూడా తీరుస్తాం. ఇప్పటి వరకు ఇంచుమించుగా 10 నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. ఇంకా ఖర్చు చేయాలి. డబ్బులు ఎంత అనేది కాదు, సమస్యలు అనేవి తీరాలి, సౌకర్యంగా ఉండేటట్టు తయారు చేయాలి అనేది మా లక్ష్యం. అది ఊరికి ఏదైనా మంచి చేశామనే తృప్తి ఉంటే చాలు, ఆ తృప్తితోనే ఈరోజు వరకు ఇంచుమించుగా ఈ నవతరం గ్రామీణ అభివృద్ధి సంస్థలో సభ్యులుగా 100 మంది వరకు ఉన్నారు ఇప్పటి వరకు. వీళ్ళంతా కలిసి ఎవరైనా సరే పుట్టినరోజు కానివ్వండి, పెళ్లిరోజు కానివ్వండి, ఒక మొక్క వేయాలి, అది ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నాం. అలాగే ఊరంతా మొక్కలు నాటడం, ఊర్లో ఎక్కడ ఏ చెత్త సాధారం కూడా లేకుండా చేయాలనేది
మా ఆలోచన. మా ఊర్లో ఇది రోడ్లు ఉన్నాయి, కానీ డ్రైనేజీ వెళ్ళే వ్యవస్థ లేదు. ఆ డ్రైనేజీ వెళ్ళే వ్యవస్థను కూడా ఒక ఈదిలో మేము ఈ మధ్య 100,000 రూపాయలు ఖర్చు పెట్టి దాతల సహాయంతో, ఇదంతా కూడా దాతల సహాయంతో చేస్తున్నాం, మెరుగుపరచడం జరిగింది. అలాగే మున్ముందు ఇంకా గ్రామంలో ఉన్న పెద్దలు, యువత అందరూ ముందుకొచ్చి సహాయం చేసి. కడప జిల్లా మైదుకూరు బద్వేలు ప్రధాన రహదారిలో స్కూటర్ ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కడప జిల్లా దుబ్బూరు మండలం చింతకుండకు చెందిన మహబూబ్ బాషా షరీఫ్గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆల్ ఇండియా క్రీస్టియన్ కౌన్సిల్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గాజువాక వంటిల్లు కూడలి సమీపంలోని 73వ వార్డు వైకాపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, భూపతిరాజు శ్రీనివాసరాజు అతిథులుగా హాజరయ్యారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కోవిడ్ అనారోగ్య కారణాలతో మృతి చెందిన పాస్టర్ల కుటుంబ సభ్యులకు కొంత ఆర్థిక సాయాన్ని అందజేశారు. క్రీస్తు ప్రేమకు ప్రతీకగా క్రైస్తవ సోదరులు చేస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయమని కార్పొరేటర్ సుజాత అన్నారు. యేసు క్రీస్తు శిష్యుల్లో ఒకరైన తోమా క్రీస్తకం 52లో భారతదేశానికి వచ్చి 72లో ప్రాణాన్ని విడిచారని ఏఐసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ అద్దేపల్లి రవిబాబు తెలిపారు. క్రీస్తు భూలోక పరిచర్యకు 2000 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇండియన్ క్రిస్టియన్ డే పాటిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే ఏఐసిసి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఐసిసి విశాఖ జిల్లా అధ్యక్షులు బిషప్ ఎం జాన్పాల్, చీఫ్ అడ్వైజర్ బిషప్ ధనరాజ్, ప్రధాన కార్యదర్శి సన్నీ జేమ్స్, నగర అధ్యక్షులు రెవరెండ్ ఎల్ఆర్ విల్లిగ్రహం, కోశాధికారి ఎం లక్ష్మీనారాయణ. ఇండియన్ క్రిస్టియన్ డేని జరుపుకుంటూ ఈ ప్రపంచ మరి భారతదేశం అంతా కూడా 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డేగా నిర్ణయించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మరి 73వ వార్డు పరిధిలో మరి ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డేని జరుపుకోవటం అనేది మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మేడం గారు, భూపతిరాజు సుజాత గారు వారి కార్పొరేటర్గా వారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా కమిటీ మరియు స్టేట్ కమిటీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే ఈ ఇండియన్ క్రిస్టియన్ డే అని ఎందుకు అనుకుంటున్నారంటే భారతదేశానికి క్రైస్తవ్యం బ్రిటిష్ వారి ద్వారా వచ్చిందనేది ఒక అపోహ ఉంది. కాదు, ఆ అపోహ ఏంటంటే ఈ అపోహను తీసివేయడం కోసమే ఈ ఇండియన్ క్రిస్టియన్ డేని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ కూడా కలిపి కారణం ఏంటంటే యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమ భారతదేశానికి వచ్చి ప్రాణం పెట్టిన రోజు, అదేవిధంగా యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి శరీరధారిగా ఉండి 2000 సంవత్సరాలు పరిచర్యను ముగించిన శుభ సందర్భంలో మరి ఈ యొక్క క్రిస్టియన్ డేనిగా పాటిస్తూ ఉన్నాం. ఈ క్రిస్టియన్ డేని పాటిస్తూ ఈ సమయంలో మరి అనేక మంది పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ జిల్లా కమిటీ వారు, జిల్లా ప్రెసిడెంట్ గారు బిషప్ జాన్పాల్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు సన్నీ జేమ్స్ గారు, సిటీ ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు లక్ష్మీనారాయణ గారు, బిషప్ ధనరాజ్ గారు, బిల్లిగ్రహం గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ జరపాలని నిర్ణయించి ఈరోజు చాలామంది పేదలకు రేషన్ ఇవ్వటం సుజాత మేడం గారి ఆధ్వర్యంలో మేము ధన్యతగా భావిస్తున్నాం. ఇండియాకి మొత్తం మీద ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. అలా మన 73వ వార్డు నుంచి కూడా ఈరోజు రవిబాబు గారు స్టేట్ కమిటీ జిల్లా కమిటీ మెంబర్లు కూడా వచ్చి ఈరోజు మా చేతుల మీద వార్డులో పేదవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి నిత్య వరకు సరుకులు మాత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు కరోనా వైరస్లో కూడా ఎన్నో కుటుంబాలు కూడా చనిపోవడం జరిగింది. అలా మన మీడియా మిత్రులు కూడా ఎంతో సర్వీస్ చేసి కూడా మీడియా మిత్రులు కూడా కోల్పోవడం జరిగింది. అలా క్రిస్టియన్లో కూడా ఇద్దరు కోల్పోవడం జరిగి అధిక సాయం కూడా వాళ్ళు తోసిన సాయం కూడా అమౌంట్ కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవడం ఈరోజు రవిబాబు గారే కాదు జిల్లా కమిటీ మెంబర్లే కాదు అందరూ కూడా సహాయంతో ప్రభు ఆశీస్సులతో అందరికీ అండదండగా ఉండి ఆయన సహాయం చేయడం అందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలా ఈరోజు వార్డులో మనకు సంబంధం వ్యక్తులు కాదు వీలైతే
ना वार्ड वाले का सर गौरव इच्छी मन वार्ड कार्यक्रम चयन वाल चला सतोषम विषय अला ना वार्ड प्रजल की इच्छे वरक सरकल वील सरको इच्छा 20 days कंपलसरी तेनवच्छ इंटर अला निचे वरकू करोना वैरस कुटा इन रोज ते सरकल अभी 5,000 रूपये सरकल अवदी जगनमोहन रेड्डी गारु एन्नि पदकालु पेट्टिना क्रिश्चियन मतं नुंचि कूडा इलांटि सपोर्ट राडं प्रति कुटुंबानिकि कूडा अन्नदंडगा उंडि అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు 24 వార్డు ప్రజలకు సంబంధించిన స్థలాలను ఇల్లు కట్టి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి 24 వార్డు కౌన్సిలర్ వైఎస్ఆర్ పార్టీ యువ నాయకురాలు సిబి నైరుతి రెడ్డి భూమి పూజను ప్రారంభించారు 14 వార్డు ఇన్‌చార్జ్ వీరే శ్యామల వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు దేవిపట్నం మండలం ఇందుకూరుపేట కంబలంపాలెం గ్రామాల మధ్య శివుడి విగ్రహ ప్రతిష్ట అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో ఉన్న గుబ్బలంపాలెం గ్రామంలో శివాలయాన్ని కంబలంపాలెం వద్ద టెంపుల్ ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గిరిజన నిర్వాసితులు స్వయంగా నిర్వహించారు చుట్టుపక్కల గిరిజన గ్రామాల ప్రజలతో పాటు మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు చేతుల మీదుగా ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఆనందయ్య కరోనా మందు ఆత్మకూరు మున్సిపాలిటీలోని కార్మికులకు మరియు సిబ్బందికి అందజేశామని ఆనందయ్య ఆయుర్వేద మందు వాడకంపై సూచనలు సలహాలు అందజేశారు ఆనందయ్య మందు మున్సిపాలిటీ స్టాఫ్ కి అందజేసినందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మహమ్మారి బాగా ఇబ్బంది పెడుతున్న దశలో ఫ్రంట్ లైన్ లో ఉండి కుటుంబాలు ఉన్నా గానీ ధైర్యంగా ముందుకొచ్చి సేవ చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా నెల్లూరులో ప్రసిద్ధి చెందిన ఆనందయ్య మందును ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా गौरव राज्यसभा सभ्यु प्रभाकर सार मन फ्रंट वारियर्स अंदर आनंदय मुझे पंपणी कोसम इकड़क पंप जी मुझे वारी वारी कुटा पुपाल संघ तरफ मा सिबंदी अंदर तरफ प्रत्येक धन्यवाद जिला मतलब आय स ईपीआर ट्रस्ट विविध रकल सेवल अंदाइट चाल सतोषम अंदर इधर स्फूर्तिदायक निचि इंका मरी प्रजा सेवल उपयोगपड़ी मरकसारी वीपीआर ट्रस्ट की अलागे वीपीआर सार गार प्रत्येक पुपाल संघ तरफ धन्यवाद अलागे सिबंदी अंदर मंदी उदय परगड़पन कुंकुड़ गाय गिंद सैजुंड अलागे रात्रि अन्न ते अरगंट मुंदर उज वेवाली लिक्विड डयटे मंजेसर का बट्टी अंदर प्याके सरपोदी अंदर वाड़ी मरी मन पुपाल संघ तरफ सेवल की వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ట్రస్ట్ తరపున మాకందరికీ మున్సిపాలిటీలో సిబ్బందికి మరింత సేవలు చేసేందుకు కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఈ మందు పంపిణీ చేశారు అందరూ వాడి సేవలు అందించాలని ఈ ట్రస్ట్ కి థాంక్స్ చెప్తూ చెన్నై గారి మందునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రంట్ లైన్ ఉద్యోగులందరికీ పంపిణీ చేశారు ఆ పంపిణీ చేసిన మందునే మున్సిపల్ ఉద్యోగస్తులు అట్లాగే ఆశా వర్కర్స్ మా కుటుంబ సభ్యులు అందరం వాడి మరింత సేవలు చేసేదానికి ముందుకు వస్తామని ఆ ఆనందయ్య గారి మందుని పంపిణీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మున్సిపాలిటీ సిబ్బంది తరపున మరియు ఆశా వర్కర్స్ తరపున మరియు మా కుటుంబ సభ్యుల తరపున
ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరి బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ట్రూత్ న్యూస్.